పాఠ్యపుస్తకం ఎనిమిదవ తరగతి జీవశాస్త్రం ప్రకారం కొన్ని శాస్త్రాలు అవి అధ్యయనం చేసేటటువంటి అంశాల గురించి ఇవ్వడం జరిగింది వాటి గురించి తెలుసుకుందాం భౌతిక శాస్త్రం ఫిజిక్స్ పదార్థాల యొక్క భౌతిక స్థితిగతుల గురించి చలనము కాలము గురుత్వాకర్షణ మొదలైన అంశాల గురించి ఈ శాస్త్రం అధ్యయనం చేస్తుంది రసాయన శాస్త్రం కెమిస్ట్రీ పదార్థాలు పదార్థాల యొక్క నిర్మాణం ధర్మాలు పదార్థాల యొక్క ప్రతిచర్యల గురించి ఈ శాస్త్రం అధ్యయనం చేస్తుంది వృక్షశాస్త్రం బాటనీ మొక్కల యొక్క నిర్మాణం మొక్కల యొక్క పెరుగుదల మొక్కలలో సంభవించేటటువంటి వ్యాధుల గురించి ఈ శాస్త్రం అధ్యయనం చేస్తుంది జంతు శాస్త్రం జువాలజీ వివిధ జీవరాశుల యొక్క నిర్మాణం వివిధ జీవరాశుల యొక్క అలవాట్లు వివిధ జీవరాశులు నివసించేటటువంటి నివాసాలు వివిధ జీవరాశులను వర్గీకరించేటటువంటి తీరుతెన్నుల గురించి ఈ శాస్త్రం అధ్యయనం చేస్తుంది ఖగోళ శాస్త్రం ఆస్ట్రానమీ సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు గ్రహాలు ఉపగ్రహాలు పాలపుంత మొదలైనటువంటి అంశాల గురించి ఖగోళ శాస్త్రం అధ్యయనం చేస్తుంది భూ విజ్ఞాన శాస్త్రం జియాలజీ భూమి యొక్క పుట్టుక భూమి యొక్క చరిత్ర భూమి యొక్క నిర్మాణం భూమి లోపలి అంశాలు భూమి వెలుపలి అంశాలపై ఈ శాస్త్రం అధ్యయనం చేస్తుంది వ్యవసాయ శాస్త్రం ఆగ్రోనమి పంటలు పంటల యొక్క తీరుతెన్నులు నేలల రకాలు ఉత్పత్తి మొదలైనటువంటి అంశాలపై ఈ శాస్త్రం అధ్యయనం చేస్తుంది శరీర ధర్మశాస్త్రం అనాటమి జీవుల శరీర నిర్మాణాలు అవి పనిచేసేటటువంటి విధానాలపై ఈ శాస్త్రం ప్రధానంగా అధ్యయనం చేస్తుంది మానవ శాస్త్రం ఆంథ్రపాలజీ ప్రాచీన మానవులు వారి జీవన విధానాలు ఆధునిక మానవులు వారి జీవన విధానాల గురించి ఈ శాస్త్రం ప్రధానంగా అధ్యయనం చేస్తుంది సూక్ష్మ మైక్రోబయాలజీ బ్యాక్టీరియాల గురించి వైరస్ల గురించి ప్రధానంగా ఈ శాస్త్రం అధ్యయనం చేస్తుంది జీవ సాంకేతిక శాస్త్రం బయోటెక్నాలజీ జన్యుపరమైనటువంటి అంశాలు నూతన వంగడాలు మందుల ఉత్పత్తి మొదలైన అంశాల గురించి ఈ శాస్త్రం అధ్యయనం చేస్తుంది కీటక అధ్యయన శాస్త్రం ఎంటమాలజీ కీటకాల యొక్క లక్షణాలు కీటకాల యొక్క ఉపయోగాలు మొదలైనటువంటి అంశాల గురించి ఈ శాస్త్రం అధ్యయనం చేస్తుంది పక్షుల అధ్యయన శాస్త్రం ఆర్నిథాలజీ పక్షులు వాటి జీవన విధానాలు వలసలు మొదలైన అంశాల గురించి ఈ శాస్త్రం అధ్యయనం చేస్తుంది మనోవిజ్ఞాన శాస్త్రం సైకాలజీ జీవుల యొక్క ప్రవర్తన శారీరక ప్రవర్తన మానసిక ప్రవర్తనల గురించి ప్రధానంగా ఈ శాస్త్రం అధ్యయనం చేస్తుంది సిస్మాలజీ ఈ శాస్త్రం భూకంపాల గురించి ప్రధానంగా అధ్యయనం చేస్తుంది వర్గీకరణ శాస్త్రం టెక్సానమీ వృక్ష జంతు ప్రపంచాన్ని వివిధ సమూహాలుగా వర్గీకరించి ఈ శాస్త్రం అధ్యయనం చేస్తుంది శిలాజ శాస్త్రం పాలంటాలజీ వృక్ష సంబంధమైన జంతు సంబంధమైన శిలల గురించి ఈ శాస్త్రం అధ్యయనం చేస్తుంది ఆవరణ శాస్త్రం ఎకాలజీ పర్యావరణ వ్యవస్థ దానిలో వచ్చేటటువంటి మార్పులు దానివల్ల కలిగేటటువంటి దుష్ప్రభావాల గురించి ఈ శాస్త్రం అధ్యయనం చేస్తుంది రోగ నిరోధక శాస్త్రం ప్యాథాలజీ వివిధ వ్యాధులు అవి సంభవించడానికి గల కారణాలు మొదలైన అంశాలపై రోగ నిర్ధారణ శాస్త్రం అధ్యయనం చేస్తుంది వాతావరణ శాస్త్రం మెట్రియాలజీ వాతావరణంలోని భౌతిక అంశాల గురించి పవనాలు ప్రభావాల గురించి రసాయన గతిశీలతల గురించి భూమి గురించి సముద్రాల గురించి ఈ శాస్త్రం అధ్యయనం చేస్తుంది జన్యు శాస్త్రం జెనెటిక్స్ జన్యువుల యొక్క ప్రభావము జన్యువులు యొక్క అంశాలపై ఈ శాస్త్రం అధ్యయనం చేస్తుంది పరిణామ శాస్త్రం ఎవాల్యూషన్ జీవుల పరిణామక్రమ తీరుతెన్నుల గురించి ఈ శాస్త్రం ప్రధానంగా అధ్యయనం చేస్తుంది ఈ విధంగా శాస్త్రాలన్నీ కూడా వివిధ అంశాలపై అధ్యయనం చేస్తాయని